రైతు సోదరులకు నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తూ డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ వానాకాలం నుండే నియంత్రిత సాగును అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సాగు విధానంపై రైతులకు ఎంతవరకు అవగాహన ఉంది? రైతులు ఏ మేరకు సిద్ధమయ్యారు? అధికారులు తీసుకున్న చర్యలేంటి? అసలు ఈ అంశాలపై సందేహాలను నివృత్తి చేసేందుకు సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైతులు స్క్రీన్ పై కనిపించే నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలను జలపతిరావు గారితో అడిగి తెలుసుకోవచ్చండి. నమస్తే అండి. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం నియంత్రిత సాగు గురించి. అయితే ఈ నియంత్రిత సాగు గురించి రైతుల్లో భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఏంటి దీని గురించి, ఈ నియంత్రిత సాగు వల్ల అసలు ఉపయోగాలు ఏంటి? ఇది ఒక శాస్త్ర సంబంధమైనటువంటి విషయం. ఎందుకంటే పంటల సాగులో రైతులు కొన్నిసార్లు అనుభవంగా, అంటే అంతర్జాతీయంగా ఏ పంటకు ఏ మార్కెట్ పెరుగుతుంది, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, పండిన తర్వాత మార్కెట్లోకి ఎక్కువగా ఉత్పత్తులు రావడంతో రైతులకు అనుకున్నంత ధర రాకపోవటం, ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మన అవకాశాలు ఏ పంటకు ఎక్కువ ఉన్నాయి, మన రాష్ట్రంలో ఏ పంట పండడానికి అవకాశాలు ఉన్నాయి, ఆ పంట వైపు రైతులను ప్రోత్సహించి ఆ పంటల సాగుకు తీసుకొచ్చినట్టయితే అటు రైతులకు గిట్టుబాటు జరుగుతుంది, ఇటు ప్రభుత్వం కూడా సులభంగా దాన్ని మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నది ఒకటైతే, కొన్ని పంటలకు అంతర్జాతీయం కానీ వేరే రాష్ట్రాల్లో కానీ కొంచెం ఎగుమతులు కానీ వాడకం కానీ పెరుగుతుంది. కాబట్టి మనకేమైనా అవకాశాలు ఉన్నాయా? మన అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసినటువంటి నేలలు కానీ, ఈ మధ్య సాగునీటి వసతులు కూడా పెరుగుతున్న దృష్ట్యా ఎక్కువ పంటలు సాగు చేయాలి, మనకు లాభసాటి పంటలు పండియాలన్నటువంటిది ఒక శాస్త్రపరమైనటువంటి ఆలోచన. ఇది దీనికి రైతుల ఆలోచనలు కూడా తోడు కావాలి. ఎందుకంటే రైతుల దగ్గరికి వెళ్ళి రైతులలో మార్పు మనం ఎప్పుడైతే ఆశిస్తున్నామో రైతుల ఆలోచనలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మన రాష్ట్రంలోని పరిస్థితులు ఏంటి అంటే రకరకాల భూములు ఉంటాయి, రకరకాల రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, కొన్ని పంటలకు కొన్ని పద్ధతులకు రైతులు అలవాటు పడి ఉంటారు. కాబట్టి ఒకేసారి వాళ్ళను మీ పంట వేయకండి, పంట వేయండి, పద్ధతి పాటించండి అంటే చాలా ఒక రకమైనటువంటి ఆలోచనలు పడతారు. ఇది నిజంగా చేస్తే ఏమవుతుందో, ఏమవుతుంది, ఏంటి దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా, పంట పండుతుందా, దిగుబడి వస్తుందా, లేకపోతే ఈ పంటకు మార్కెట్లో కొనడానికి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉందా, ఏ ధర పరుగుతుంది, ఇలాంటి అన్ని అనుమానాలు రైతుల్లో ఉంటాయి. కాబట్టి ఇది ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటించినారో దీనికి శాస్త్రపరమైనటువంటి ఒక రిపోర్ట్ తీసుకొని శాస్త్రవేత్తలతో బాగా చర్చించి దీన్ని రైతుల దగ్గరికి తీసుకెళ్ళిపోయి కూడా చెప్పించి రైతుల ఆలోచనలు కొద్దిగా దీనివైపు మలచడం, రైతుల ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఒక సమగ్రంగా శాస్త్రీయంగా ఆచరణకు ఉపయోగపడే, ఆచరణకు వీలయ్యేటువంటి ఒక పంటల ప్రణాళికను కానీ ఇవ్వగలిగినట్టయితే బ్రహ్మాండంగా ఉండేది. కానీ మరి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ తనకున్నటువంటి ఆలోచన కూడా వెంటనే తన ఆలోచనకు అనుగుణంగా చెప్పారు. కానీ దీంతో సమస్యలు చాలా వస్తున్నాయి. ఎందుకంటే రైతుల్లో మార్పు అంత సులభంగా రైతు మార్చుకోవటం అంటే చాలా రకాలు ఆలోచిస్తాడు. తర్వాత చెప్పిన దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని తప్పనిసరిగా మేము శాస్త్రవేత్తలుగా రైతుల ఆలోచనలు చూస్తే చెప్తున్నాం. ఎందుకంటే ఈ పంటలు ఏదైతే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చూపెట్టారో దాంట్లో కొన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మేము శాస్త్రవేత్తలుగా మేమైతే ఎంతైతే ఆశించి ఈ పంటల ప్రణాళికను ఏదైతే రైతుల దగ్గర తీసుకెళ్లాలని ఆశించడమో అంత లెవెల్లో తీసుకెళ్ళలేదు. నిజంగా చెప్పాలంటే చాలా చిన్న రెండు విషయాల మీదనే చెప్పారు. ఆ రెండు విషయాలే రైతులలో అనవసరంగా ఆందోళన కలిగించినటువంటి అంశంగా ఇప్పుడు తెలంగాణ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం మొదలైంది, వర్షాలు పడగానే రైతులు అంటే అనుకోకుండా వచ్చినటువంటి ఆలోచన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పేసరసరికి రైతు ప్రతి రైతు ఆలోచిస్తున్నారు నిజంగా అటు వెళితే ఏ సమస్యలు ఏంటి. సమస్యలు కూడా ఉన్నాయి, కానీ అట్లాగే రైతులలో ఆలోచనలు పంట విధానంలో మార్పులు తీసుకురావాలన్నది మాత్రం ప్రభుత్వ ఆలోచనలు కానీ ముఖ్యమంత్రి ఆలోచన కరెక్టే, కానీ ఆచరణకు వీలైనటువంటిది దానికి అంటే సుస్థిరంగా ఉండేది, రైతులు పెద్దగా వ్యతిరేకించినటువంటి విధానం తీసుకొచ్చినట్టయితే చాలా బాగుండేది. ఓకే, జలపతిరావు గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు మంచిర్యాల నుంచి, నమస్తే అండి. నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు, మీ సందేహం అడగండి. ఏంటి నియంత్రిత సాగు గురించి మీకున్న సందేహం ఏంటి? అది సార్, ఇప్పుడున్న మీద రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా రైతులు, ఇవన్నిటికి పరిష్కారం నేను ఒక న్యాచురల్ ఫార్మింగ్ అని నేను అనుకుంటున్నాను. ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఇలాంటి ఇప్పుడు ఈ కంపెనీల వీటి మీద ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా రైతులు రాదనుకుంటున్నాను. నేనైతే మంచి లాభాలు పొందుతున్నాను, వరి మామిడి
ఇలాంటి పంటలు పండించుకుంటూ మెయిన్ పంటగా మార్కెట్ వెళ్తున్నాను. ఈ ప్రభుత్వం మీద ఎవరైనా ఆధారపడుతున్నా, అలాగే రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కూడా బాగా ఈ పథకాలు ప్రత్యేకంగా కార్పొరేట్ చేసుకోవాలి చేయాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. అలాగే రైతు అంతగా తన కాలంలో తన నిలబడేందుకు సార్ ఒక సూచన చేయాలని చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ శ్రీనివాస్ గారి సమస్య వేరు, అంటే సహజ వ్యవసాయం చేసేటువంటి ఆలోచన, అంటే ఎక్కువ పురుగు మందులు ఎరువులు వాడుకోకుండా పద్ధతిగా పంటలు సాగు చేయాలి, ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేయాలన్న, దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు ఉండట్లేదు, దీని మీద ఎలాంటి ప్రకటన రాలేదు అన్నది బహుశా శ్రీనివాస్ గారి ఉద్దేశం ఏంటిది? ఇది ఒక క్లిష్టమైన సమస్య. అంటే మనకు సరైనటువంటి ఆరోగ్యమైనటువంటి ఆహారం దొరకట్లేదు, ముఖ్యంగా పురుగు మందులు వాడకం ఎక్కువైంది, దాని అవశేషాలు పంటల ఉత్పత్తుల మీద ఎక్కువ ఉన్నాయి, అవి తిన్నటువంటి మనుషులలో ఆరోగ్యం కూడా చెడిపోతుంది అన్నది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన దగ్గర కూడా ఒక సమస్యే. కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఒక ఆచరణ యోగ్యమైనటువంటి ప్రకటన చేయటం అంత సులభం కాదు. ఎందుకంటే అందరి జనానికి ఆహారం అనేది ముఖ్యం. ఆహారం నాణ్యమైంది కావాలన్నప్పుడు ఎరువులు పురుగు మందులు వాడకపోతే దిగుబడులు తగ్గిపోతాయి అన్నది. కాబట్టి ఇది క్లిష్టమైన సమస్యను ఎదుర్కోవాలంటే ఏంటంటే ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం జరుగుతుంది, ఈ ఎరువులు పురుగు మందులు తగ్గించేసి వాడేటువంటి పద్ధతుల్లో జరుగుతుంది. ఇది కొంత సమయం పడుతుంది శ్రీనివాస్ గారు, బహుశా ఇది కేంద్ర ప్రభుత్వం కొద్దిగా దీని మీద ప్రోత్సాహాలు ఉన్నది, రైతు సంఘాలు కూడా దీని మీద అడుగుతున్నాయి. ముందు ముందు రోజులలో తప్పనిసరిగా దీని మీద అంటే అనవసరంగా పురుగు మందులు వాడుతున్నారు, ఎక్కువ వాడుతున్నారు, వాడే విధానంలో తప్పులు, ఇవన్నీ సవరించవలసిన అవసరం అందరుంది. ఇలాంటి శ్రీనివాస్ గారు లాంటి రైతులు ముందుకు వచ్చినట్టయితే వాళ్ళ అనుభవాలు మిగతా రైతులు తెలుసుకుంటే సమస్యకు ఆటోమేటిక్గా పరిష్కారం దొరుకుతుంది. అవునండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నల్గొండ నుంచి, నమస్తే అండి. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు, నియంత్రిత సాగు గురించి మీకున్న సందేహాలు ఏంటి? అవునండి, మాకు మరి రేపు ఓడి ధాన్యం ఏమేమంటుందో అర్థం చేస్తా, మాకు రేట్లు ఏంటి మాకు అర్థం కాని పరిస్థితి ఉంది కదా. వరిలోనండి మోహన్ రెడ్డి గారు? అవునండి, ఇది ఇంతకుముందు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సమస్య చాలా మంది రైతుల్లో ఉన్నది, నాకు కూడా వందల మంది ఉన్నది. నేను వరంగల్ ఒక మీటింగ్లో కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే సన్న రకాలు అయ్యండి, దాని సన్న రకంలో తెలంగాణ సోనా అని ఒక రకమైనటువంటి వారి అంటే వాడి మాటల్లో వినబడటంతో అందరు రైతులు సన్న రకాలు వేయాలి కావచ్చు అన్న ఆలోచన ఉన్నారు. కానీ శాస్త్రంగా మేము అంటే విభేదిస్తున్నాం ఏంటంటే మొత్తం సన్న రకాలు వేసినట్టయితే ఇవి తెగుళ్లకు పురుగులకు ఎక్కువ గురవుతాయి, సన్న రకాలలో దిగుబడి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి వారు చెప్పిన తెలంగాణ సోనా అనేది ముందుగా ఆరిపోయడానికి అవకాశం లేనటువంటి మంచి రకం కాదు. కాబట్టి ఎప్పటికైనా ఇంతకుముందు తెలంగాణలో సగం సన్న రకాలు, సగం మామూలుగా దొడ్డు రకాలు, సగం విస్తీర్ణంలో సగం సగం జరుగుతుంది. వీరు చెప్పడంతో ముఖ్యమంత్రి చెప్పడంతో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు సన్న రకాలు వేయాల్సి వస్తుందేమో, కొంతమందికి లోతట్టు ప్రాంతం ఉంటుంది, కొంతమందికి ముందుగా నారు పోసే వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో సన్న రకాలు దిగుబడి తక్కువ అవుతుంది, రేపు తెగుళ్ళు రోగాలు ఎక్కువ అవుతాయి అని ప్రతి రైతుకు తెలిసింది. కాబట్టి మరి ఆల్రెడీ ఓ సగం విస్తీర్ణంలో చేస్తున్న రైతుకు ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడంతో ఒక కన్ఫ్యూజన్. దీనికి తోడు అధికారులు కూడా వ్యవసాయ అధికారులు ఊళ్ళకి వెళ్ళి మీరు సన్న రకాలే సాగు చేయాలి, సన్న రకాలు చేయకపోతే రైతు బంధు రాదు అన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక మెసేజ్, ఒక వార్త రైతులకు వెళ్ళడంతో కన్ఫ్యూజన్ ఉంది. కానీ ఈ సందర్భంలో నేను రైతులకు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పేది ఏంటంటే మీరు ఇంతకుముందు సాగు చేసే విస్తీర్ణంలో సగం విస్తీర్ణం వరకు సన్న రకాలు వెళ్ళండి, ఇంకో సగం విస్తీర్ణంలో బహుశా మీరు దొడ్డు రకాలు మామూలుగా తెగుళ్ళను పురుగులను తట్టుకునేటువంటి రకాలను సాగు చేయండి, వీటికి ఇబ్బంది ఉండదు. నేను వ్యవసాయ శాఖలో ఉన్నత అధికారులతో మాట్లాడినాను, ఈ వాళ్ళు కూడా విత్తనం ప్రభుత్వ సంస్థలే ఈ దొడ్డు రకాల విత్తనాలు ఇస్తున్నాయి. ఇది చూడండి విచిత్రమైనటువంటి, ముఖ్యమంత్రి గారేమో సన్న రకాలు పెట్టుకుంటారు, మరి ప్రభుత్వ సంస్థలే ఈ దొడ్డు రకాల విత్తనాలు మార్కెట్లో అమ్ముతున్నారు. అంటే అధికార వ్యవసాయ శాఖలో ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడితే మేము 40% విస్తీర్ణంలో సన్న రకాలను సాగు చేయడానికి మాకు ప్రణాళిక ఉంది అంటున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది, కాబట్టి కొంత విస్తీర్ణంలో మీ భూమిని బట్టి మీ అంటే మీ అవకాశాన్ని బట్టి కొంత విస్తీర్ణంలో దొడ్డు రకాలు వేసుకోవచ్చు. తప్పనిసరిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ఇది పొద్దుగా అబద్ధం, ఇది మనకు కొంతమంది ఎక్కడన్నా మీకు సమాచారం ఇచ్చింటే తప్పు అన్నది. కాబట్టి కొంత విస్తీర్ణంలో సన్న రకాలు, ముఖ్యంగా మెట్ట ప్రాంతం బావుల కింద ఇలాంటి ప్రాంతంలో సన్న రకాలు సాగు చేసుకోండి, ఇబ్బంది ఉండదు. కొంచెం వందరు పొలాలు లోతట్టు ప్రాంతాలలో దొడ్డు రకాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది సన్న రకాలు ఎక్కువ విస్తీర్ణంలో వేస్తే సమస్య ఏంటంటే ఏదన్నా పురుగు కానీ తెగులు కానీ ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ అవుతున్నాయి, ఈ దోమ అన్ను అగ్గి తెగులు,
ఎక్కువ వచ్చినప్పుడు సన్న రకాలే మొత్తం విస్తీర్ణం ఉందనుకోండి ఆ పురుగు గాని ఇప్పుడు కరోనా లాగా ఎవరు విస్తరణ మనం విస్తరించడం ఎవరం ఆపలేకపోతున్నాం అలా మొత్తం పంటకు కూడా మొత్తం అదే తెగులు అదే పురుగు గాని వ్యాప్తి చెందినట్టైతే మొత్తం పంట నష్టం అవుతది అప్పుడు ఏ పద్ధతిలో మనం నివారించుకోవటం ఈ పురుగుమందులు ఎన్ని వాడినా తగ్గదు కాబట్టి ఎప్పటికీ ప్రకృతి లోపల ఒకదాని ఒకదాని చెక్ ఏంటంటే మనం ఇప్పుడు కదా మనం అంటే మన ఆరోగ్యంలో ఒక తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాం కదా అలాగే పంటలో కూడా కొన్ని రకాలు ఆటోమేటిక్గా ఒక పెస్ట్ని కంట్రోల్ చేసేటువంటి రకాలు ఉంటాయి వాటిని కూడా సమానంగా కొంత విస్తీర్ణంలో వేసుకుంటే ఈ పురుగు పెరుగుదల తెగులు పెరుగుదల అనేది ఆగుతుంది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది శాస్త్రంగా ఉన్నది రైతుల అనుభవం కూడా కాబట్టి నేను ఈ సందర్భంగా తప్పనిసరిగా 40% విస్తీర్ణంలో దొడ్డు రకాలు వేసుకోండి 60% విస్తీర్ణంలో ఇంతకుముందు చేస్తూనే ఉన్నారు కాబట్టి సన్న రకాలు ఈసారి ప్రభుత్వం కొంటుందని ఆలోచిస్తున్నాను బహుశా ఇది ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న రకాలు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన ఏంటుంది అందుకే ముఖ్యమంత్రి గారు ప్రకటన కాబట్టి సన్న రకాలు ప్రభుత్వం కొంటుంది దొడ్డు రకాలు కూడా కొంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు నిర్ణయం మీరే సరైన నిర్ణయం మీకు అవకాశం ఉన్న రకాలను మీ అనుభవంలో ఏది దిగుబడి బాగా వస్తుంది అన్నది లేకుంటే శాస్త్రవేత్తలను అడిగి నిర్ణయం తీసుకోండి తప్పకుండా జలపత్రా గారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి రాజయ్య గారు జగిత్యాల నుంచి కాల్ చేశారు రాజయ్య గారు చెప్పండి నియంత్రిత వ్యవసాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ ఇప్పుడు సన్న రకం జోడు రకాలు అటు చూరి ఇప్పుడు పత్తి వేయాలని పత్తి పెట్టాలంటారు ఈ పత్తికి తగినటువంటి విత్తనాలు సప్లై లేదు రెండవది పత్తికి క్రిమి సంహారక మందులు లేవు ఈ పత్తి వేసడానికి వ్యవసాయ విస్తరణాధికారులు సలహాలు సూచనలు ఇలాంటిది లేదు మరి త్రీగాలు లేకుండా ఈ రైతులకు ఒక ఈ 2001-2002 ఖరీఫ్ సీజన్ చాలా భయంగా గురి చేస్తున్నారు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మద్దతు ధర ప్రకటించారే క్రిమిసంహారక మందులు ప్రకటించి సరసమైన ధరలకు వచ్చేనే వ్యవసాయదారునికి చాలా లాభం ఉంటుంది మరి కౌలుదారులు కలిగినటువంటి మన రాష్ట్రంలో ఇలాంటి సాధ్యమైన తెలుసుకోవాలని ఉన్నది ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఏంటంటే పత్తి విస్తీర్ణం పెంచుమన్నారు ఇది మేము శాస్త్రవేత్తలుగా పూర్తిగా యూనివర్సిటీ నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఒక నివేదికలో రైతులను కోరుతున్నాం మీరు పత్తి విస్తీర్ణం పెంచొద్దు మంచిది కాదు అని ఎందుకంటే తెలంగాణలో తేలిక భూములలో వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలలో పత్తి లాభసాటి కాదు కానీ వేరే పంటలు కూడా ఏమాత్రం లాభసాటిగా లేకపోయేసరికి రైతులు తప్పనిసరిగా పత్తి వైపు మొగ్గు చూపినారు పత్తి వైపుకు రైతులు మొగ్గు చూపడానికి కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పత్తి వైపు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అంటే ఈ కాటన్ కార్పొరేషన్ వాళ్ళు కొనటం ఎగుమతి అవుతుంది కాబట్టి మనకు పత్తికి ఇబ్బంది లేకుండా మార్కెట్లో కొనుగోలు జరుగుతుంది సో రైతు కొద్దిగా అటో ఇటుగానో గిట్టుబాటు ధర అందుతుంది కాబట్టి పత్తి ఇబ్బంది లేదు ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేదు సాగు చేసిన రైతు కూడా పెద్దగా ఇబ్బంది రాలేదన్నటు ఉద్దేశం కొద్ది పెంచమన్నారు కానీ విచిత్రం ఏంటంటే ఈ పత్తిలో 50,000 రూపాయల నికరాదాయం వస్తుందన్నటువంటి స్టేట్మెంట్ రైతులను అసహనానికి గురి చేసింది అంత లెవెల్లో రావట్లేదన్నది రెండవది పత్తి విస్తీర్ణం ఇంకా పెరిగితే దిగుబడులు ఎక్కువైతే అంటే దిగుబడులు ఎక్కువైతే రేపు మార్కెట్లో ఈ కరోనా సమయంలో అంతర్జాతీయంగా రేపు ఏమన్నా ఎగుమతులు దిగుమతులలో వ్యత్యాసం వచ్చినట్టయితే పత్తి ధర విపరీతంగా అయిపోయే తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఇవన్నీ చూసి పత్తి విస్తీర్ణాన్ని ఇంకా పెంచమని చెప్పడం మాత్రం ఇటు శాస్త్రీయంగా బాగలేదు రేపు రాబోయే పరిణామాలు ముఖ్యంగా ధర విషయంలో ఎగుమతుల విషయంలో ఎలాంటి పరిణామం అవుతుందన్నది ఆలోచించలేదా మరి ఏంటిదో కానీ పత్తి విస్తీర్ణం పెంచడం మాత్రం మంచిది కాదు దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పురుగు మందులు ఎక్కువ వాడేటువంటి పంట తర్వాత పశు మేతకు విపరీతమైనటువంటి అవరోధం కలుగుతుంది ఎందుకంటే పత్తి విస్తీర్ణం ఇప్పటికే దాదాపుగా 50% విస్తీర్ణం పైన వేస్తున్నారు అంటే 75 లక్షల ఎకరాలకు తర్వాత కొంత తగ్గించినా కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కాబట్టి పత్తి వైపు వెళ్తారు సో దీనివల్ల పరిణామం ఏంటంటే పురుగు మందుల వాడకం ప్రకృతిలో ఎక్కువ అవుతుంది భూసారం దెబ్బతింటుంది పంట మార్పిడి కావట్లేదు పశు సంపద అసలే తగ్గిపోతున్న పశు సంపదకు రేపు వాటికి ఆహారం పశువులకు ఆహారం కూడా దొరికేటువంటి అవకాశాలు తక్కువ అవుతాయి కాబట్టి ఇవన్నీ తీసుకుని వారన్నట్టుగా కొన్ని పత్తి విస్తీర్ణం పెంచమన్నారు కాబట్టి రైతు అడిగినట్టుగా పత్తికి కావాల్సినటువంటి పురుగు మందులు నాణ్యమైనవి నేను తక్కువ ధరకని వీలు కాదు కానీ నాణ్యమైన పురుగు మందులను ప్రభుత్వం కానీ ప్రభుత్వ ఆధీనంలో అంటే ప్రభుత్వం చర్య తీసుకొని ప్రైవేటు కంపెనీలో సరఫరా చేసే వాటి మీద నిఘా పెట్టి సరి అయినటువంటి పురుగు మందులను నాణ్యమైన అమ్మించగలిగితేనే ఈసారి పత్తి సాధ్యం అంటే పత్తి సేద్యంలో కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి ఓకే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి రామారావు గారు నిజామాబాద్ నుంచి కాల్ చేశారు రామారావు గారు నమస్కారం నమస్తే అండి చెప్పండి
ఇప్పుడు మేము 100% బోర్ పైనే సాగు చేస్తాము అంట. అయితే కాలం రాలేదు అనుకోండి, కాలం రాకపోతే దొడ్డు రకం పంటనే కష్టమవుతుంది. ఇక సన్న రకం అంటే ఇంకా ఒక నెల రోజులు ఇంకా నీళ్ళు వాల్సి వస్తుంది, దొడ్డు రకం పండించడమే కష్టమవుతుంది. అయితే ఇది ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటుందా? మరి ఏ ఏ ప్రాతిపదికం అయినా సన్నాలు వాడించాలని మాకు సలహా ఇచ్చేది లేదు, సలహా చెప్పగలని కోరుతున్నాను. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా మీ బావుల కిందనే బావు కిందనే అన్నారు కాబట్టి కాలం ఏమైనా ఆలస్యమైనట్టయితే రకాలు ఉన్నాయి మనకు, అంటే సన్న రకాలు కానీ దొడ్డు రకాలు కానీ తక్కువ కాలంలో వచ్చేటువంటి రకాలు ఉన్నాయి. దయచేసి ఆ విత్తనం తీసుకోండి. ఇంకోటి మీరే నిర్ణయం తీసుకోండి, మీ భూమిలో మీ అనుభవం దృష్టిలో మీ దగ్గర వచ్చేటువంటి ఇతర పురుగులు కానీ తెగుళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం కానీ 2 సంవత్సరాల నుంచి ఏ రకం కొంచెం దిగుబడి బాగా వస్తుంది మీకు ఇబ్బంది లేకుండా అలాంటి రకాన్ని ఎన్నుకోండి. ఇది ప్రభుత్వం చెప్పినట్టుగా సన్న రకాల వైపే వెళ్ళాలన్నటువంటి ఆలోచన నుంచి మీరు తప్పనిసరిగా కొంత మార్పు చేసుకోండి. ఈ దొడ్డు రకం వేసినంత మాత్రాన మార్కెట్లో కొనరు అన్నది మాత్రం అది సమంజసం కాదు, తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వం కూడా పూర్తిగా అట్లాంటి నిర్ణయం తీసుకోలేదు, దొడ్డు రకం వేయకూడదు అన్నది ఎక్కడ లేదు, సన్న రకం ఇక్కడ వెళ్ళండి సన్న రకాలు పండించండి అన్నటువంటి ఒక ప్రోత్సాహమే ఉన్నది, కానీ దొడ్డు రకాలు వేయకూడదు అని లేదు, ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు మీకు అనుకూలంగా ఉండి మీకు పోయిన సంవత్సరం ఏది దిగుబడి బాగా వచ్చిందో అడగండి. ఇంకేదైనా చిన్న సమస్య అయితే మీరు వ్యక్తిగతంగా మీ అధికారులను కానీ శాస్త్రవేత్తలను కానీ అడిగి మీ ప్రాంతానికి అనుకూలమైన రకాన్ని అనుకోండి. ఇది ఇబ్బంది ఏముండదు, సన్న రకమే వేయాలన్నటువంటి ఒక కండిషన్ మాత్రం ఒక నిబంధన మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. మీకు లాభసాటిగా మీకు సాగుకు ఇబ్బంది లేనటువంటి పంటల వైపు కానీ పద్ధతుల వైపు కానీ రకాల వైపుకి వెళ్ళండి. ఓకే జలపతిరావు గారు, ప్రస్తుతం వానాకాలం కూడా ప్రారంభమైపోయింది, ఇలాంటి సమయంలో నూతన సాగు అసలు నూతన సాగు విధానం అనేది పూర్తి స్థాయిలో ఉంటుందంటారా, సాధ్యపడుతుందంటారా? ఇది అంటే ముఖ్యమంత్రిగా చెప్పిన దాంట్లో కానీ ప్రభుత్వం చెప్పిన దాంట్లో రెండే రెండమ్మ, పత్తి విస్తీర్ణాన్ని కొంచెం పెంచండి, వరిలో సన్న రకాలు సాగు చేయండి, ఈ రెండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా అన్ని పంటలు వేస్తూనే ఉన్నారు, పత్తి వేస్తూనే ఉన్నారు కాబట్టి కొంత విస్తీర్ణం పెంచండి అన్నారు. ఇది సమంజసం కాదు, అయినా కానీ రైతు నిర్ణయం తీసుకుంటాడు పెంచాలా ఆ విస్తీర్ణం వేయాలా ఇంకో పంటలు వేసుకోవాలన్నది. తర్వాత సన్న రకాలు ఇంతకుముందు మాట్లాడుకున్నదాన్ని సన్న రకాలలో పూర్తిగా సన్న రకాల వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు, దొడ్డు రకాలు కూడా ఒక 40% విస్తీర్ణంలో దొడ్డు రకాలు కూడా సాగు చేసుకోవచ్చు అన్నది ఇటు యూనివర్సిటీ కానివ్వండి వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి సన్న రకాల సాగును ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఏంటి కారణం ఏంటంటే సన్న రకం బియ్యం బహుశా ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొస్తాడు ఆలోచన ఉంది కావచ్చని అందుకే ఉన్నది. కాబట్టి ఇవన్నిట్లు చూసినట్టయితే ఏదైతే చెప్పాలో మేము శాస్త్రవేత్తలకు ఏదైతే చెప్పాల్సినటువంటి పంటల ప్రణాళిక ఇంతవరకు రాలేదు. ఎందుకనంటే ఇప్పుడు తెల్ల నువ్వులకు జనవరిలో సంక్రాంతిలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి, వేసవిలో అంటే ముఖ్యంగా అక్టోబర్ ప్రాంతంలో వేరుశెనగకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు యూరోప్కి వెళ్ళి వచ్చేసి అక్కడ బాగా ఎగుమతులకు అవకాశం ఉందన్నారు, కానీ ప్రణాళికలు రాలేదు. తర్వాత ఆమ్లం కూడా ఇప్పుడు కొత్త రకాలు వచ్చినాయి, ఆమ్లం ఉంది, తర్వాత కుసుమ ఉంది, చాలా ఆవాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో పంటలకు అవకాశం ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలో అవన్నీ పంటల ప్రణాళికను మీద ఎలాంటి ప్రకటన రాలేదు. అన్నిటికంటే నేను ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరేది ఏంటంటే రెండో పంట కింద నీరు వచ్చిందన్నటువంటి ఒకే ఒక సంతోషమైనటువంటి వాతావరణాలు ఉన్నారు, కానీ బావుల కింద వరి వ్యవసాయము ఏసంగిలో ఏసంగి బావుల కింద వరి వ్యవసాయాన్ని కట్టడి చేయాలి, ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన మేజర్ నిర్ణయం. ఇది శాస్త్రవేత్తలు కానీ నిపుణులు కానీ వాతావరణ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే సాగునీరు తాగునీరు సమస్య అవుతున్నది కాబట్టి బావులలో నీరు పెరుగుతాయి అవకాశం ఉంది కాబట్టి అందరూ వరి వైపు వెళ్తారు. ఇది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని పత్తి వైపు వెళ్ళమన్నారు, కానీ పత్తికి బదులు చాలా రకాల పంటలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ కోరేది ఏంటంటే ఇది శాస్త్రవేత్తలు రిటైర్డ్ శాస్త్రవేత్తలు అందరి తరఫున మంచి పంటలకు ప్రణాళిక అవకాశం ఉంది మనకు, దాన్ని ప్రకటిద్దాము. రెండో బావుల కింద ఏసంగి వరి వ్యవసాయాన్ని తగ్గించి ఒక మంచి పంటల ప్రణాళికను తయారు చేద్దాం, 3 పంటలు సాగు చేసుకునేటువంటి 3 పంటలు ఇద్దాం, ఇటు ప్రకృతి బాగుండాలి, నేల బాగుండాలి, పశు సంపద బాగుండాలి, అలాగే మనకి ఎగుమతికి కానీ మార్కెటింగ్ కానీ రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఒక పంటలో ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇంకొక పంట మనకు రైతుకు లాభం ఇచ్చేటువంటి విధంగా ఉండాలి ఇప్పటికే. అయితే జలపతిరావు గారు ముఖ్యంగా మాట్లాడుకుంటే రైతులందరూ నియంత్రిత సాగు గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా వచ్చేది ఏంటంటే పెట్టుబడులు. ఈ పెట్టుబడుల విషయం గురించి మాట్లాడుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వెంకటరెడ్డి గారు నమస్తే అండి.
చెప్పండి మీ సందేహం చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు జల్పారావు గారికి తెలంగాణ ప్రాంతంలో పరిశోధన మీద దాదాపుగా 40 సంవత్సరాలు ఉన్నటువంటి జల్పారావు గారు మీ స్టూడియోకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అక్కటి గారు? హలో చెప్పండి సార్. ఏం లేదు, మనకు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో నీటి వనరులు వచ్చిన తర్వాత ఎక్కడైతే మనం అనుకుంటున్నామో విపరీతంగా లేబర్ షార్టేజ్ వస్తుంది. పంటల తరలి లోపల విపరీతంగా లేబర్ షార్టేజ్ వచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మనకి రోటవేటర్స్ కానీ కొత్త రకమైనటువంటి పనిముట్లు, అదే రకంగా మనకు స్ప్రేయర్స్ కానీ ఇట్లా మనకు డిఫరెంట్ గా ఏదైతే మనకు ట్రాన్స్ప్లాంటర్ కానీ ఇట్లా డిఫరెంట్ గా మనకు వచ్చేటువంటి కనీసానికి మనకి మండలానికి కొంత ఇచ్చేది ఉంటే బాగుంటుంది. ఎందుకంటే టైంకి మనకు లేబర్ రాకపోతే ట్రాన్స్ప్లాంటర్ చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటుగా పచ్చి రొట్ట ఎరువులు వేసుకున్నప్పుడు మనకు రోటవేటర్ తోటి కనుక కొట్టుకొని వేసుకున్న టైర్ ఉంటే అది తొందరగా పుల్లి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కొంత మనకి బడ్జెట్ లోపల ఈ సంవత్సరం తప్పనిసరిగా కనీసం మండలానికి కొన్ని ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఫామ్ మెకనైజేషన్ మీద కేంద్ర ప్రభుత్వం సూచించాలని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే పంటల తరలి అనేది ముఖ్య అంశంతో పాటుగా మనకు ఫామ్ మెకనైజేషన్ లో పంటలు ఉన్నటువంటి ఫామ్ మెకనైజేషన్ కూడా అవసరం కాబట్టి మనకు ఏ మాత్రం కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి నాకు ఉన్నటువంటి అనుభవంగా మీకు చెప్తా ఉన్నాను. ఈ రైతు అనుభవం ఏంటంటే పంటల ప్రణాళిక కానీ ఇవన్నీ అని చెప్పినవి అన్నది పూర్తిగా రైతుకు లాభసాటిగా కానీ రైతు వ్యవసాయం మీద పెద్ద ప్రభావం చూపెట్టట్లేదు. కాబట్టి ఇతర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు ఒక రైతు పత్తి పెట్టమన్నారు, పత్తి పాడేటువంటి పురుగు మందుల నాణ్యత గురించి మాట్లాడట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు అని ఒకటైతే, పంటల సాగులో ఇప్పుడు చాలా వరకు యాంత్రీకరణ ఒక ముఖ్యమైన అంశమైంది. ఎందుకంటే కూలీల సమస్య ఎక్కువ అవుతుంది, మరి పట్టణాల నుంచి మళ్ళీ ఊళ్ళో గ్రామాలకు వెళ్ళినా కానీ వ్యవసాయానికి సరైనటువంటి పరిధిలో అవసరం ఉన్నంత మేరకు అందుబాటులేదు. కాబట్టి యాంత్రీకరణ అవసరం. కానీ ఇక్కడ వెంకటరెడ్డి గారు వింటున్నారా, ఏంటంటే అమ్మా ప్రభుత్వం యాంత్రీకరణ పెద్ద పెద్ద ధర కలిగినటువంటి, ఇప్పుడు ఆయన ట్రాన్స్ప్లాంటర్ అన్నారు, రోటవేటర్ అన్నారు, ట్రాక్టర్ అన్నారు, ఇది మామూలు రైతులు కొనడానికి అవకాశం లేదు. ఒక్కొక్క రైతుకు సబ్సిడీ ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం దగ్గర లేదు. ఎంతమందికి అని ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? కాబట్టి రైతు సంఘాలుగా ఏర్పడితే ఆ సంఘాలు అందరి తరఫున ఒక యూనిట్ ఇస్తామనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచరణ. వెంకటరెడ్డి గారు బహుశా మీరు రైతాంగం ఏంటంటే వినవలసింది, ఈ రైతు సంఘాలుగా ఏర్పడటం మాత్రం రైతులు ఎక్కడ అవ్వట్లేదు. మీరు విడివిడిగానే వ్యవసాయం చేస్తున్నారు, ఇటు అమ్ముకోవటం లేదు, మీరు కొనుక్కోవటంలో కానీ మీరు సంఘాలు కానీ, ఇప్పుడు సంఘాలు ఏర్పడితే తప్ప మీకు సంఘానికి ఒక యూనిట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పటికి కూడా ఆ విధంగానే తయారుగా ఉన్నది. కానీ రైతు సంఘాలుగా ఏర్పడి ఈ యాంత్రీకరణ ఒక యూనిట్ కింద ఇచ్చినటువంటి యంత్రాలను మీరు మెయింటైన్ చేసుకునేటువంటి అవకాశాన్ని మీరు వాడుకుంటే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఈ యాంత్రీకరణ పెద్ద పెద్ద యూనిట్లన్నీ యూనిట్ కింద ఇస్తారు. అది అంటే ఒక ఉమ్మడి సొత్తు కింద ఇస్తారు. 15 మంది 40 మంది కానీ రైతులు సమిష్టిగా ఉన్నట్టయితే ఈ పెద్ద పెద్ద యంత్రాలన్నీ యూనిట్గా ఆ సంఘానికి ఇస్తారు. అంటే ఎవరు ఒకరు సొత్తు కాదు, అది అందరి సొత్తు. కాబట్టి మరి ఇట్లాగా రైతులు ముందుకు రావట్లేదు. కాబట్టి పెద్ద పెద్ద పనిముట్లు అనేది చాలామంది రైతులకు అందుబాటులోకి రావట్లేదు. కానీ మీరు అన్నట్టుగా ఆ రైతు అన్నట్టుగా వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలి. రైతులు అంటే ఒక సొసైటీగా రావట్లేదు అని చెప్పేసి దూరంగా ఉంటాం కంటే మరి వేరే విధానాలు కూడా ఆలోచించాలి. ఆ విధానాలలో ఈ పనిముట్లు అనేది వ్యవసాయానికి ఈ రోజుల్లో అందుబాటులోకి తీసుకురాకపోతే వ్యవసాయం అభివృద్ధి కాదు. కాబట్టి మరి ఈ ముఖ్యమైన విషయాన్ని కూడా ఆలోచించాలి. ప్రభుత్వం అంటే ఒక ఏదో ఒక పంట వేయండి అని చెప్పడం కాదు కదా, పంటల సాగులో చాలా రకాల సమస్యలకు వీలైనంత వరకు పరిష్కారాలు వెతకవలసిన అవసరం ఉందన్నది ఇప్పుడు మనకి ఈ విధానాన్ని అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలలో మనకు రైతుల నుంచి వచ్చినటువంటి సూచన. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, నరసింహారావు గారు భద్రాద్రి నుంచి. నరసింహారావు గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము నియంత్రిత సాగు వల్ల ఎలాంటి ఫలితాలు వస్తుంది, అసలు నియంత్రణ సాగు నుంచి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ముఖ్యంగా ఈ సాగు వేస్తే రైతులు ఎంత పెట్టుబడులు పెట్టాలి, ఈ పెట్టుబడుల గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు, దీని గురించి ఏం చెప్తారు? ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా పెట్టుబడులు ఏమవుతుందంటే పత్తి పెట్టినప్పుడు పురుగు మందులు వాడకం ఎక్కువ అవుతుంది. పిచికారు చేసేవాళ్ళు ఎవరు? రేపు పంట ఒకేసారి కోతకు వచ్చినట్టయితే పత్తి ఏరడానికి కూలీల సమస్య ఎక్కువ అవుతుంది.
కాబట్టి ఇవి రెండు సమస్యలను పరిష్కరించడం గాని ఆలోచించుకోకపోవడం ఎక్కువ ఒక పంట విస్తీర్ణాన్ని వెళ్ళినప్పుడు అంతా ఒకేసారి పని అంటే కూలీలకు ఒకేసారి పని పోతుంది ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఒక అందుకనే వ్యాపారంలో ఒక ప్రకటన చేసి ఒక పద్ధతి చెప్పినప్పుడు దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అని దానికి పరిష్కారాలు కూడా ఆలోచించుకొని మనం ముందుకు వెళ్తేనే కానీ ఏదో ఇప్పుడు యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఊరికనే ఆధారాలు లేకుండా యుద్ధంలోకి వెళ్తే అవుతుంది అలాగే ఈ వ్యాపారంలో కూడా శాస్త్రీయంగా రైతుల ఆచరణకు ఉపయోగపడేటువంటి అన్నిటిని ఆలోచించి ఒక చెప్పాలంటే ఇప్పుడు చైనాతో జరుగుతున్న యుద్ధంలో మన వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో ఆ విధంగా మన వ్యవసాయ రంగంలోకి ఒక ప్రణాళికలు కానీ పద్ధతులు కానీ తీసుకొని వెళ్ళాలి సమస్యలు చాలా ఉంటాయి ఇంతకుముందు రైతులు చెప్పినట్టుగా ఇతర సమస్యలు చాలా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోలేదు ఇప్పుడు రైతుకు పెట్టుబడి అంటే ఇప్పుడు సన్న రకాలు వేస్తారనుకోండి పురుగు మందులు తెగుళ్ళ మీద వాటి యొక్క ఖర్చు ఎక్కువ అవుతుంది దిగుబడి తగ్గుతుంది దీని పర్యవసానం ఏమవుతుంది మార్కెట్లో రేటు అనుకూలంగా ఉంటుందా మార్కెట్లో రేటు కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పినట్టు దొడ్డు రకాలు సన్న రకాలకు భేదం లేదు ఎక్కువ మొన్నటి వరకు సన్న రకాలు కూడా మార్కెట్లో సరిగ్గా కొనలేదు ఇది రైతులకు అనుభవమే మొన్న ప్రభుత్వం దొడ్డు రకాలే కొన్నారు కాబట్టి ఈ సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రైతుల తరఫున కోరేది ఏంటంటే అవకాశం ఉన్నటువంటి మంచి పంటల ప్రణాళికను దయచేసి ఇప్పటికైనా అందరితో చర్చించి అందరితోటి శాస్త్రవేత్తలు యూనివర్సిటీలు అధికారులు తర్వాత ముఖ్యంగా రైతులు రైతు సంఘాలతో చర్చించి మంచి ఆచరణకు యోగ్యమైనటువంటి సాంకేతికంగా శాస్త్రపరమైనటువంటి ప్రణాళికను తయారు చేసి ఇద్దాము నీటి వనరుల కాలుష్యం నుంచి నీళ్లు వచ్చినాయి అన్నటువంటి సంతోషం కాదు ఆ నీళ్లను ఉపయోగించుకునేటువంటి మంచి పంటల ప్రణాళిక తోడైతేనే ఆ నీటికి ఉపయోగం ఏముంది బావి తవ్వగానే నీరు వచ్చిందని చెప్పేసి వరిపెడితే వచ్చే లాభం ఏం లేదు ఖర్చు మిగిలింది తప్ప కాబట్టి కాళేశ్వర నీళ్ళ ఖర్చును పంటల రూపకంలో తీసుకోవాలంటే ఈ నీటికి అనుకూలంగా నీటిని ఉపయోగించుకునేటువంటి మంచి పద్ధతులు మంచి పంటలు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా రైతులను తెలంగాణ రైతులను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ నియంత్రిత సాగు గురించి రైతులకు అలాగే రైతులకు దీని మీద అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ జలపతిరావు గారు చూసారుగా ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నేలతల్లి కార్యక్రమంలో నియంత్రిత సాగు గురించి అలాగే నియంత్రిత సాగు గురించి రైతులకు ఎంతగానో అవగాహన కల్పించాం కదా మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు